నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ సందెట్లో సడమే లెక్క 4 కిలోలు ఇస్తేనే 40 కిలోల బస్తకు 4 కిలోలు ఇస్తేనే మేము తీసుకుంటాం 40 కిలోల బస్తకు 6 కిలోలు ఇస్తేనే తీసుకుంటాం మీరు 14% మార్చర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి మీ మళ్ళీ వాపస్ పంపిస్తాం అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు రైతులు దిక్కు లేక కల్లాల మీదనే ప్రైవేట్ వాళ్ళకు ప్రైవేట్ బిల్లర్లకు 1300 రూపాయలకి మొదలుపెట్టి 1450 రూపాయలకు అమ్ముకుంటారు 2060 రూపాయలు మద్దతు ధరతో అమ్ముకోవాల్సిన రైతాంగం 1300 1350 రూపాయలు 1650 రూపాయలకు వడ్డీ అమ్ముకునేటువంటి పరిస్థితి స్థాపించింది ఇలా ఎక్కడికైనా దుర్దాడి చేయడం నేర్చుకున్నారు ప్రతిపక్షాల మీద అవాకులు చవాకులు పేరు నేర్చుకున్నారు కానీ ఇవాళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తీరిక లేదు వాళ్ళకి వాళ్ళు ఏమైనా వాళ్ళ సంబరాలలో వాళ్ళు మునిగి తేలుతున్నారు తప్ప గ్రామాలలో దావతులు పెట్టి భోజనాలు పెట్టి పండుగలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ సంబరంలో వాళ్ళు తప్ప ఎక్కడ కూడా పట్టించుకునే పాపాన్ని పొందలేడు అధికారులు కూడా రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు ఇవాళ ఐకేపీ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని అవసరమైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి లారీలను ట్రాక్టర్లను తీసుకొచ్చి ఇవాళ ఈ పనిలో పెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఎక్కడ ఆ పని జరుగుతున్నది కనబడలేదు గతంలో మేము 2009లో 2010లో ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు రోడ్ల మీదనే ఆర్టీఎల్ నిలబడి మొత్తం లారీలను కూడా సీజ్ చేసి వాటిల్లో ధాన్యాన్ని నింపించి మిల్లకు అందించే సిస్టమ్ ఉంది కానీ ఇంత బాధ్యత రహితమైన నిష్క్రియాపరత్వంలో కూడుకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటి చూస్తా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మా మీద విరుచుకపోవడం కాదు మాట్లాడాలని చిరకం చేసి మాట్లాడడం కాదు మీరు ఏ పల్లెకని రాండి ఇలా హుజరాబాద్లో మేము ఉన్నాం ఏ పల్లెకని రాండి విషాద ఛాయలు అలుముకున్న మాట వాస్తవమా కాదా ఇవాళ ధాన్యం తడిసి ముద్దైన మాట వాస్తవమా కాదా కోతకు గురయ్యేటువంటి కోతకు వచ్చిన పొలాలనే మొలకలేస్తున్న మాట వాస్తవమా కాదా చేతికి రాని మాట వాస్తవమా కాదా లారీలు మిల్లు దగ్గర పోతే వారం వారంలో అన్లోడ్ కాని మాట వాస్తవమా కాదా 1300 రూపాయలు 1450 రూపాయలకు అమ్ముకుంటున్న మాట రైతులు ప్రైవేట్లకు అమ్ముకుంటున్న మాట వాస్తవమా కాదా వీటికి ఏం సమాధానం చెప్తావు మీరు స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నా మీరు బేసియాలు ఇవ్వకుండా ఇతరుల మీద నెప్పనెట్టే ప్రయత్నం చేయకుండా తక్షణమే మీరు మొత్తం అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో తెచ్చుకునే ఏర్పాటు చేయాలని రంగు మారిన ధాన్యం కానీ కొద్ది కొద్దిగా మొలకలొచ్చిన ధాన్యాన్ని కానీ దాన్ని ఫార్బాయిల్ మిల్లు పంపించే ఏర్పాటు చేయాలని ఈ 4 కిలోలు 5 కిలోలు చెప్పిన జరుగుతున్న దోపిడీ అరికట్టాలని ఈ ప్రైవేటు మిల్లర్లు ప్రైవేటు బ్రోకర్లు ఇవాళ 1300 రూపాయల నుంచి 1450 రూపాయలు కొనేటువంటి పద్ధతి బంద్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ రైతాంగాన్ని నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ గారికి హర్యానాలో ఉన్న రైతుల గురించి మాట్లాడతారు పంజాబ్లో ఉన్న రైతుల గురించి మాట్లాడితే చెక్లు చేస్తారు కానీ మరి తెలంగాణ మట్టి బిడ్డలుగా ఆరుగాలని కష్టపడి దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఆ రైతుల కళ్ళల్లో ఇవాళ ఆనందం లేదు ఆ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచిందని ఇవాళ దీని మీద వీరో చక్రవర్తి లాగా వివరించకుండా స్పందించమని చెప్పి కోరుతున్నా ఒకప్పుడు పేపర్లలో చిన్న వార్తలు వస్తే దాని మీద అధికారులు స్పందించేది మంత్రులు స్పందించేది అది ఏ డిపార్ట్మెంట్ సమస్య అది ఎక్కడి సమస్య అని చెప్పి స్పందించేది ఇలా ప్రెస్లలో పేపర్లో వార్తలు రాసినప్పటికీ టీవీలలో ఇవి చూపించినప్పటికీ కూడా ఆ ఇవాళ ఇవాడి పేపర్ ఇప్పుడు చిత్తు కాగితం అనేటువంటి ఆంకారంగా వాళ్ళు వివరిస్తుంది తప్ప ఇవాళ మీడియా ఏ ప్రజల సమస్యలనైతే ప్రస్తావించే ప్రయత్నం చేస్తుందో ఆ మీడియా పట్ల కూడా వీళ్ళు చులకడం అవ్వడం తప్ప వాళ్ళు రాసిన దాని మీద స్పందన లేదు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రెండవది పదే పదే నేను చేస్తున్న డిమాండ్ విజ్ఞప్తి ఏంటంటే
మానేరు నది చాలా చిన్న నది అది కరిమే డ్యామ్ కింద ఉన్న బాబు కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా అలా ఇసుక మెటలు పెట్టింది కొంచెం లోకల్గా ఉండేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఆ ఇసుక ఉండడం వల్లనే కొన్ని వేల బావులు కొన్ని లక్షల బోర్లు వేసుకొని అటుపక్క ఇటుపక్క పంటలు పండించుకున్నటువంటి రైతులకి ఆ మానేరు వాగు మీద కన్నేసి అందులో ఉన్న ఇసుకని వేలంపాట రూపంలో వాళ్ళ బంధువులకే కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు ఇసుకని తరలించకపోతారు వందల కోట్ల రూపాయల రోడ్లు వేస్తే రోడ్లను కూడా ధ్వంసం చేసిండు ఇవాళ కొంతమందికి నాయకులకు వెలగట్టి హమాలల పేరిట డబ్బులు ఆశ చూపి ఎవరు తిరగబడితే వాళ్ళు ఎవరు మరణపడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా దగ్గరపోతున్నారు పోలీస్ స్టేషన్లన్నీ కూడా పూర్తిగా ఇసుక కాంట్రాక్టర్లు మోకరిల్లిపోయి మరి వాళ్ళు ఏమిస్తున్నారో తెలియదు కానీ మోకరిల్లిపోయి వాళ్ళ జాబ్ కూడా ఇలా పోలీస్ స్టేషన్ చేసే పరిస్థితి వచ్చింది మన ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇక్కడ తల్లకాడ ఒకటి క్వారీనే పోలీసుల క్వారీ అని చెప్పి చలమణి అవుతుందని చెప్పి చెప్తాను అంటే ఈ ఒక ఇసుక ట్రాక్టర్ పోతే నెలకు 5,000 రూపాయల మామూలు ఒక లారీ పరిమితి తీసుకొని 4 లారీలు పోతే దానికి ఇది మామూలు ఒక మాట చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇవాళ కొంతమంది పోలీసులు ఇసుక మాఫియాకు అండగా ఉంది ఇవాళ మానేళ్ళంతా కూడా బొందలగడ్డగా మార్చిండు మొత్తం రాళ్ళు తెలిగిపోయినాయి వాగండిపోయింది రేపు అటుపక్క పెద్దపల్లి కానీ ఇటుపక్క హుజాబాద్ కాన్స్టిట్యూన్సీ మానకొండ కాన్స్టిట్యూన్సీ కానీ మొత్తం విడారిగా మారిపోయేటువంటి ఆస్కారం లేదు దీని మీద ఇన్నిసార్లు మాట్లాడుతున్నా కూడా స్పందన లేదు దీని మీద ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టాలని చెప్పుకుంటున్నా లేకపోతే తప్పకుండా ప్రజలను చైతన్యపరిచి ప్రజలను అందరం కలిసి దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అట్లనే దళిత బంధులో నేను చాలాసార్లు స్వయంగా హుజరాబాద్ నియోజకవర్గంలోనే దొంగ బిల్లు సృష్టించి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు వాళ్ళని దండుకున్నాం నాకు 100 కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎందుకంటే 100 కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తప్పకుండా పంపిస్తాం ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవం అనే పేరిట కెమెరాలు పనిచేయించి సెల్ ఫోన్లను లోపలికి అలవ చేయకుండా ఆఫ్ ద రికార్డ్ అని చెప్పి ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పినట్టు అన్ని పేపర్లు వచ్చినాయి జ్యోతి పేపర్లు కూడా మన హెడ్లైన్స్ రాసింది అన్ని పేపర్లు రాసింది నిన్ననో ఇవాళ మంత్రి గారు కూడా ఎడబల్ దాకరావు కూడా నిజమే మావలు కొంతమంది డబ్బులు వసూలు చేసినటువంటి సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చెప్పాడు అంటే పేపర్లలో పతాక శీర్షికలలో వచ్చిన ఇవాళ స్వయంగా మంత్రులే అవును నిజమే కొంత హెచ్చరిక చేసామంటే వాస్తవమే చెప్పిన తర్వాత కొంతమంది సైకోలు మాత్రం ముక్కులేలు రాస్తా ఇక్కులే రాస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు 100కు 100% తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గంలో 100 మందికి దంతబంధు ఎక్కడైతే ఇచ్చిందో 2 లక్షలు 3 లక్షలు అంతగానే కాదు కానీ కొన్ని దగ్గర 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకొచ్చినట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా తక్షణమే వాళ్ళ పేర్లు బయటపెట్టాలి తీసుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళు బర్తరఫ్ చేయాలి 2, 3వది వాళ్ళ డబ్బులు పేదవాళ్ళు అసలే దళితులు ఆ పైన పేదవాళ్ళు గా దళిత పేదవాళ్ళ దగ్గర కడుపు కొట్టి 2 లక్షల రూపాయలు 3 లక్షలు తీసుకునేటువంటి దుర్మార్గులు ఎవరైతున్నారో ఆ డబ్బుల్ని ఆ కుటుంబాలకు వసూలు చేసేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిన్న అంటే పోలీసుల రాజ్యం ఎట్లా అయిపోయిందంటే అధికార పార్టీ ఏది చెప్తే కానీ వాళ్ళ నాయన తీసుకొచ్చి లోపల పెట్టు ఆయన మీదకి సెక్షన్ కేసు పెట్టు ఆయన రాత్రిపూట కొట్టు ఆ కొడుతున్నప్పుడు ఏడిచే ఫోటోలు నాకు పెట్టు వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టు ఇది నిత్యకృత్యంగా మారిపోయింది అక్కడక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చట్టాన్ని లోపల పనిచేయడం కాకుండా వాళ్లకు జీతగాలుగా పనిచేస్తున్నారు అధికార పార్టీ నాయకులకు జీతగాలుగా పనిచేస్తున్నారు అక్కడక్కడ పోలీస్ స్టేషన్లో 15 లక్షల రూపాయల చొప్పున లంచాలు ఇచ్చి 25 లక్షల రూపాయల చొప్పున లంచాలు ఇచ్చి వచ్చి మొత్తం వాళ్ళు చెప్పిందే వేదంగా భావించి బ్రోకర్లాగా మారిపోయి ఇవాళ నువ్వు ఇక్కడి పని చేస్తాను ఇది మంచిది కాదు ఇలా వేరే ఇంకా పోలీస్ స్టేషన్లో ఈ
తక్కువ కాలంలోనే కోట్ల రూపాయలు ఇసుక టాటల దగ్గర ఇసుక లారీ దగ్గర వసూలు చేసినట్టుగా మొత్తం ఆధారాలు వస్తా ఉంది. నిజంగా ఒక ఒక ఎస్ఐ స్థాయి అధికారి గిన్ని డబ్బులు వసూలు చేసే స్థాయికి వచ్చిందంటే ఇట్లా ప్రజలను ఎట్లా దోపిడీ చేస్తున్నారు, వనరులను ఎట్లా దోసుకుపోతున్నారు, దోపిడీదారులకు ఎట్లా కాపలాగా ఉంటున్నారు పోలీసులు అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇవన్నీ మేము చెప్తుంటే ఇవాళ వాళ్ళు అట్టే మాట్లాడుకుంటారు పోతారని చెప్పి అనుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ ఇవన్నింటినీ మౌనంగా చూస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎట్లా కరుగాల్చి బాధపడ్డానో అదంతా కూడా చేస్తారు. దీని మీద కరీంనగర్ సిపి గారు తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. ఇవాళ పోలీసు వ్యవస్థ ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే ఇంత గౌరవం విలువ ఉండేది, ఆ గౌరవాన్ని ఆ విలువంతా కూడా మచ్చగలుపుతున్నారు, దృష్టి పెట్టమని చెప్పి కూడా కరీంనగర్ సిపి గారికి తెలియజేస్తా ఉన్నా. దీన్ని అరికట్టాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇసుక మీద తప్పకుండా ఈ పోలీసు ఎక్సెస్ మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం నిలబడి తప్పుడు కొట్లాడుతుంది. మీ పార్టీకి చెందిన నేరేళ్ళ మహేందర్ గౌడ్ను మొన్న అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు కదా, దానిపైన మొన్న అర్ధరాత్రి సమయంలో అస్వస్థకు గురైన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చిండు, దాని అతన్ని వంజిరాయుడు వాహనంలో మళ్ళీ ఎంజిఎం తరలించారంటే వరంగల్ ను కరీంనగర్ కు అటు తిప్పడం వల్ల దానిపైన మీరు ఆయనను ఏ విధంగా తీసుకోవాలన్నారు? ఈ ఎక్కడ కూడా ఈ దంతబంధి పథకం హుజరాబాద్ పైలట్ ప్రాజెక్టులో ఎక్కడ కూడా అక్రమ జరగలేదని స్పష్టం చేసి ఈ విషయంపై చర్చకు ఎమ్మెల్యే గారు ఈటలు సిద్ధమని చెప్పేసి ఇప్పుడు జ్ఞానంలో కూడా మాట్లాడచ్చు, పద్ధతుల్లో కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇవన్నీ తప్ప ఈ పేపర్లో నడిచి తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది తప్ప లేకపోతే దయాకర్ వారు స్పందించింది తప్ప దంతబంధిలో మొత్తం మీరు పోయిరాన్ని ఒకసారి తెలుసుకుని ప్రశ్నలు చిల్లరగా మాట్లాడు కాదు దానికి ఏదో ఏది మాట నర్తది కొద్ది పోను. ప్రగతి భవన్ అండా చూసుకొని మిడిసి పడేటువంటి కొంతమంది వ్యక్తులకు ప్రగతి భవన్ కాలేదు తప్పితే వాళ్ళ బతికేది ఇప్పుడే సిద్ధిపేటలో చక్రధర గౌడ్ అని చక్రధర గౌడ్ వాళ్ళ కుటుంబం వాళ్ళ వైఫ్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్ట. మరి ఏమైనా కేసులు ఉంటే పోలీసులు అరెస్ట్ చేయాలి, పోలీసులు విచారణ చేయాలి. విచారణ జరిగిన తర్వాత నిజమని చెప్తే కన్నా కేసులు పెట్టాలి కానీ భయభ్రాంతుల గురి చేయాలని చెప్పి బట్టగాల్చి మీదేసే పద్ధతులు. నిన్నే ఒక వీడియో చూసిన కమలాపూర్ పోలీసుల్లో ఏం జరిగిందో ఇదే జరుగుతుందో అందదాని చెప్పి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్లు మాగే, కలెక్టరేట్లు మాగే, ఎంఆర్ఓ ఆఫీసులు మాగే, ఎంపీడీ ఆఫీసులు మాగే అని చెప్పి ప్రగల్భాలు పడుతున్నారు. అధికారం చేతుందని టాస్క్ ఫోర్స్ పోలీసులతోటి తీసుకుపోయినట్టు ఇవాళ వార్తలు వస్తా ఉంది. నేను మీరు తీవ్రంగా ఖండిస్తున్నా. దేశంతగా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగానే ఏమైనా కాంప్లైంట్ ఉంటే తప్పకుండా ప్రజలు పోలీసులలో పోలీస్ స్టేషన్లో విచారణ జరపాల్సిందే, దాన్ని నిగ్రహించాల్సిందే. కానీ ఇట్లా భయభ్రాంతుల గురించి మంత్రులు చెప్పంగానే నాయకులు చెప్పంగానే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం తగదు. భార్యాభర్తలు ఇద్దరు తీసుకుపోవడం చెప్తాను. ఇవాళ తప్పకుండా దీని మీద తక్షణం స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు ఎక్కడున్నారో ఆచూకు చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఇంతపాటు పోలీసుతో పాటు ఇతర శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. పోలీసుతో పాటు ఇతర శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏమన్నా పైఅధికారుల సంబంధిత పైఅధికారులు కానీ న్యాయపూరితంగా నేను చేరుకుతున్నారు. ఇప్పటికే మీకు మానేరు వారి మీద మానేరు వారి ఇసుక మీద జరిగినటువంటి అక్రమాల మీద బేసికల్గా మేము పర్యావరణ అనుమతులు లేదని చెప్పి మీకు కేసు వేసిన దాని చెప్పి వచ్చింది మాకు. తర్వాత ఇప్పుడు వీటి మీద కూడా తప్పకుండా మానవ హక్కుల కమిషన్ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ స్టేట్లో కానీ అందరికీ నేనే స్వయంగా ఉత్తరాలు రాసి పంపించే ప్రయత్నం చేస్తాను. ఇది జరుగుతున్నటువంటి అన్ని అక్రమాలు ఇలా హుజరాబాద్ సిఐ చేసినటువంటి అక్రమాలు అక్రమ అరెస్టులు కావచ్చు, అక్రమంగా కుట్రలు కావచ్చు, ఇవాళ అక్రమంగా వచ్చి చేస్తున్నటువంటి వేణు వెంక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇసై కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వాడి మీద తప్పకుండా మా టీంలో మాకు పనిచేస్తున్నాయి. ఇప్పటిదాకా మేము సెట్ అవుతుంది పట్టించుకుంటాము. ఇది డెమోక్రసీ, డెమోక్రసీలో తప్పకుండా ఇట్లాంటి వాటిని దృష్టి పెడతామని చెప్పి అనుకుంటున్నాం. దృష్టి పెట్టని కాలం వచ్చినప్పుడు ఎట్లా స్పందించాలో ఎవరికి కంప్లైంట్ చేయాలో కంప్లైంట్ చేస్తాం.
న్యాయ వ్యవస్థ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, కొన్ని వ్యవస్థల మీద కూడా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.